దేశంలో నేతలు ఎంతో మంది ఉన్నప్పటికీ ప్రజల అభిమానాన్ని ప్రజా హృదయ విజేతలుగా పేరు పొందేవారు కొందరే ఉంటారు. అలాంటి విశిష్ట వ్యక్తిత్వం కలిగిన రాజకీయ నాయకులలో ప్రజానేతలలో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు అగ్రగణ్యులు. ఆ మహనీయుని జయంతి నేడు. ఆయన జీవితం ఎన్నో సవాళ్లతో ఆటుపోట్లతో కూడినది. ఈరోజు ఆయన గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. ప్రకాశం అని పేరు వినగానే మన ఆంధ్రప్రదేశ్లో గుర్తొచ్చేవి రెండే రెండు. మొదటిది ప్రకాశం జిల్లా, రెండవది ప్రకాశం బ్యారేజ్. ప్రకాశం గారు 1872 ఆగస్టు 23న ఒంగోలుకు సమీపంలోని వినోదరాయిని పాలెంలు గ్రామంలో బ్రాహ్మణులైన సుబ్బమ్మ గోపాలకృష్ణయ్య దంపతులకు జన్మించారు. వీరికి 6 సంతానం. వీరిలో ప్రకాశం గారు ఒకరు. అప్పటి గుంటూరు జిల్లాలోని టంగుటూరులో వీరి కుటుంబం నివాసం ఉండేది. ప్రకాశం గారి బాల్యం మొత్తం ఒంగోలు, నాయుడుపేట, అద్దంకి, రాజమండ్రి ప్రాంతాలలో జరిగింది. ప్రకాశం గారి 11వ ఏట తండ్రి మరణించడంతో పిల్లలను తీసుకుని తల్లి ఒంగోలుకు చేరింది. ఒంగోలులో ఆమె భోజనశాల నడపవలసి వచ్చింది. ఆ రోజులలో ఇలాంటి వృత్తి చేసుకునే వారిని సమాజంలో చిన్నచూపు చూసేవారు. తల్లి సంపాదన అంతంత మాత్రంగా ఉండేది. చిన్న వయసులోనే ప్రకాశం గారు నాటకాలు వేసేవారు. తెల్లగా అందంగా ఉండడంతో ఆడ మగ రెండు వేషాలు కూడా వేసేవారు. ఆటల్లో బాగా చురుగ్గా ఉండేవారు. వల్లూరులో ప్రకాశం గారి ప్రాథమిక విద్య సాగింది. అక్కడ హెడ్ మాస్టర్ బాగా చదివే పిల్లలను ఇంటికి రప్పించుకుని మరీ చదువు చెప్పేవారు. అలాంటి అవకాశం ప్రకాశం గారికి కూడా దక్కింది. అలా అని ప్రకాశం గారు బుద్ధిమంతుడైన విద్యార్థి కాదు. ఈయనకు స్నేహితులు ఎక్కువ. అల్లరి బాగా చేసేవారు. మిడిల్ స్కూల్లో లెక్కల మాస్టారుగా ఇమ్మానేని హనుమంతరావు నాయుడు గారు పనిచేసేవారు. ఇంగ్లీష్ కూడా బాగా చెప్పేవారంట. ప్రకాశం గారి జీవితంలో నాయుడు గారిది అతి ముఖ్యమైన పాత్ర. నాయుడు గారి శిష్యరికంలోనే ప్రకాశం గారు మిడిల్ స్కూల్ పరీక్షలో పాస్ అయ్యారు. కానీ ఆ పరీక్షకు 3 ఫీజు కట్టాలి. 3 అంటే ఆ రోజులలో చాలా ఎక్కువ. అందులోనూ ప్రకాశం గారిది చాలా పేద కుటుంబం. ఇందుకోసం ఒంగోలుకి 25 దూరంలో ఉన్న బావగారి ఇంటికి నడిచి వెళ్లారు ప్రకాశం గారు. కానీ బావ కూడా డబ్బు సర్దుబాటు చేయలేకపోయారు. చివరికి తల్లి సుబ్బమ్మ గారే తన పట్టు చీరను తాకట్టు పెట్టి డబ్బు తెచ్చి కొడుక్కి ఇచ్చారు. పరీక్షల్లో ఉత్తీర్ణతతో కొత్త సమస్య వచ్చింది. మిడిల్ స్కూల్ పరీక్ష ఉత్తీర్ణత అంటే మెట్రిక్తో సమానం, అంటే 10th class సమానం. అందుకే ఏదో ఒక ఉద్యోగం చూసుకోమని బంధువుల నుండి ఒత్తిడి పెరిగింది. కానీ ప్రకాశం గారి జీవిత ఆశయం మాత్రం న్యాయవాది కావడం. తల్లి కూడా దానికి ఒప్పుకున్నారు. ఇంకా ఆయన చదువు కొనసాగించారు. నాయుడు గారు రాజమహేంద్రవరంకి నివాసం మారుస్తూ ప్రకాశం గారిని కూడా తనతో తీసుకెళ్లారు. రాజమండ్రి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో చిన్న గుమోస్తా ఉద్యోగానికి దరఖాస్తు చేశారు ప్రకాశం గారు. జీతం నెలకి 14 రూపాయలు. అంత చిన్న వయసులోనే ప్రకాశం గారి తలవంచని తత్వం ఎంతటిదో బయటపడింది. ఆ చిన్న ఉద్యోగానికి అర్హత పరీక్ష రాయాలన్నారు. మెట్రికులేషన్ సర్టిఫికెట్ ఉండగా మళ్ళీ పరీక్ష ఏమిటి, ఈ ఉద్యోగం నాకు అక్కరలేదంటూ ఆ ఆఫీస్కి ఉత్తరం రాశారు. తరువాత నాయుడు గారు ప్రకాశం గారిని రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో ఎఫ్ఏలో చేర్పించారు. తరువాత మద్రాసు పంపించి న్యాయశాస్త్రం చదివించారు. 1890 తన అక్క కూతురు అయిన హనుమాయమ్మను వివాహం చేసుకున్నారు. తరువాత కొంతకాలం ఒంగోలులో న్యాయవాద వృత్తి చేసి 1894 మళ్ళీ రాజమండ్రి చేరారు. బాగా పేరు సంపాదన పెరిగాయి. ప్రకాశం గారు రాజమహేంద్రవరానికి తన 31వ ఏటన మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యారు. తరువాత కొంతకాలానికి ఈయనకి పెద్ద కోర్టులో వాదించాలని ఆశ నెమ్మదిగా కలిగింది. ప్రకాశం గారు 2nd grade ప్లీడర్ కాబట్టి పైకోర్టులో వాదించడానికి అవకాశం లేదు. అందుకే ఇంగ్లాండ్ వెళ్ళి బారిస్టరు చదవాలని నిర్ణయించుకున్నారు. 1904 ఇంగ్లాండ్ వెళ్ళారు. అనుకున్నట్టుగానే దీక్షగా చదివి బారిస్టర్ అయ్యారు. ఇంగ్లాండ్లో భారతీయ సొసైటీలో చేరి
దాదాబాయి నవరోజీ బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నిక కావడానికి ప్రచారంలో పాలు పంచుకున్నారు. ఈ సమయంలోనే ప్రకాశం గారికి జాతీయ భావాలు, సాంఘిక కార్యక్రమాలపై ఆసక్తి పెరిగాయి. 1907లో ఇండియాకి వచ్చాక హైకోర్టులో ప్రాక్టీసు ప్రారంభించారు. అప్పట్లో తెలుగు బారిస్టర్లలో ప్రకాశం గారే మొదటివారు. మిగిలిన వారు ఇంగ్లీషు వారు లేదా తమిళులు ఉండేవారు. ప్రకాశం గారు లా టైమ్స్ అనే న్యాయవాద పత్రికకు కూడా సంపాదకత్వం వహించేవారు. ఈయన బెంగాల్కు చెందిన జాతీయ నేత బిపిన్ చంద్రపాల్ ప్రసంగాలకు ఎక్కువగా హాజరవుతూ ఉండేవారు. 1921లో స్వాతంత్ర సమరంలో అడుగుపెట్టి వృత్తిని వదిలిపెట్టే నాటికి లక్షల్లో సంపాదించారు. ఆస్తి మొత్తాన్ని దేశ సేవకే ఖర్చు పెట్టిన మహానుభావుడు ప్రకాశం గారు. లాభదాయకమైన వృత్తిని వదిలి ఇంగ్లీష్, తెలుగు, తమిళ భాషలలో ఒకేసారి విడుదలవుతున్న స్వరాజ్య పత్రికకు సంపాదకత్వం చేపట్టారు. 1921 డిసెంబర్లో జరిగిన అహ్మదాబాద్ సదస్సులో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు ప్రకాశం గారు. ఏదైనా అలజడి, అల్లర్లు, కల్లోలకరమైన పరిస్థితులు జరిగినప్పుడు ప్రజలను ఓదార్చేందుకు అక్కడ పర్యటించేవారు. 1926లో కేంద్ర శాసనసభకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. 1928లో మద్రాసులో సైమన్ కమిషన్ బహిష్కరణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఇక్కడ ఒక సంఘటన జరిగింది. దీనివల్ల ప్రకాశం గారు అంటే భారతదేశానికి ఏంటో తెలిసి వచ్చింది. బ్రిటిష్ వారు నియమించిన సైమన్ కమిషన్ భారత్కి వచ్చింది. వారి రాకను వ్యతిరేకిస్తూ సైమన్ గోబ్యాక్ అనే నినాదాన్ని తీసుకుని వ్యతిరేకించమని దేశంలో కార్యకర్తలందరికీ ఆదేశాలు వచ్చాయి. సైమన్ కమిషన్ను వ్యతిరేకించడానికి ముఖ్య కారణం ఆ కమిషన్లో 7 మెంబర్స్ గ్రూప్లో ఒక్క ఇండియన్ కూడా లేకపోవడమే. ఈ ఘటనలో పోలీసులు కాల్పులు జరపడంతో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రజలు చనిపోయిన ఆ యువకుని శవాన్ని తీసుకెళ్లవడానికి ముందుకు వస్తుంటే పోలీసులు ఎవరినీ రానివ్వడం లేదు. ఎవరైనా దగ్గరకు వస్తే మళ్లీ కాల్పులు జరుపుతామని హెచ్చరికలు జారీ చేశారు. ఆ సమయంలో ప్రకాశం గారు తన చొక్కా బొత్తములు తీసి గుండె చూపించి గుండుతో ముందు నన్ను కాల్చండి అని పోలీసులకు సవాలు విసిరారు. పరిస్థితి అర్థం చేసుకున్న పోలీసులు ప్రకాశం గారికి ఆయన అనుచరులకు దారి ఇచ్చారు. ఈ సంఘటన తరువాత ప్రకాశం గారిని ప్రజలు ప్రేమతో ఆంధ్రకేసరి అని పిలిచి గౌరవించేవారు. 1941లో దక్షిణ భారతదేశం నుండి సత్యాగ్రహంలో పాల్గొన్న మొదటి వ్యక్తి ప్రకాశం గారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 3 ఏళ్ళు కఠిన కారాగార శిక్షను అనుభవించారు. 1945లో విడుదలయ్యి దక్షిణ భారతదేశం మొత్తం పర్యటించారు. 1946లో మద్రాస్ ప్రెసిడెన్సీకి జరిగిన ఎన్నికల్లో ప్రకాశం గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ ఎన్నికల్లో వీరికి ప్రధాన ప్రత్యర్థి శ్రీ రాజాజీ గారు. ప్రకాశం గారి ప్రభుత్వం 11 నెలలు మాత్రమే పనిచేసి పడిపోయింది. అయినా కానీ ప్రకాశం గారి ప్రజాజీవన యాత్రలో మార్పు రాలేదు. సామాన్య మానవుడి సంక్షేమమే ఆయన జీవిత లక్ష్యం. దానికోసం జీవితకాలం పోరాడారు. తరువాత కాంగ్రెస్ పార్టీని వీడి ప్రజాపార్టీని స్థాపించి విశేష ప్రచారం చేపట్టినప్పటికీ అది అధికారంలోకి రాలేకపోయింది. ఈ సమయంలో 1952లో పొట్టి శ్రీరాములు గారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో ప్రకాశం గారు కూడా మద్దతుగా పాల్గొన్నారు. రాజ్యాంగం ప్రకారం భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేసినప్పుడు తెలుగు భాష మాట్లాడేవారికి ప్రత్యేక రాష్ట్రం ఎందుకు ఇవ్వరు అని నెహ్రూ గారిని నిలదీసి అడిగారు. పొట్టి శ్రీరాములు గారి మరణం తరువాత 1953 అక్టోబర్లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. నెహ్రూ గారి కోరిక మేరకు ప్రకాశం గారు ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. కమ్యూనిస్టులు మద్దతు విరమించుకోవడంతో 1 సంవత్సరం తరువాత వారి ప్రభుత్వం పడిపోయింది. 1955లో మధ్యంతర ఎన్నికలు వచ్చినప్పటికీ ప్రకాశం గారు రాజకీయాల నుండి విరమించుకున్నారు. 1956 నవంబర్ 1న నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ రాష్ట్రం విలీనంతో ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగింది. ప్రకాశం గారి ముఖ్య అనుచరుడైన శ్రీ నీలం సంజీవరెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు.
ప్రకాశం గారు రాజకీయాల్లో లేనప్పటికీ ప్రజలతో తన సంబంధాన్ని కొనసాగించారు. ఒకసారి ఒంగోలులో పర్యటించే సందర్భంలో తీవ్రమైన వడదెబ్బ తగిలి హైదరాబాద్ హాస్పిటల్లో చేరారు. కానీ లాభం లేకుండా పోయింది. 1957 May 20 ప్రకాశం గారు తుది శ్వాస విడిచారు. ఆంధ్ర ప్రజల ఆవేశానికి, అంతులేని ధైర్య సాహసాలకు ఆయన నిలువెత్తు నిదర్శనం. ఈరోజు ఆ మహానుభావుడి జన్మదినం సందర్భంగా ఆయన గురించి తెలుసుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత. జై హింద్.